హుజూరాబాద్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్ల తరపున గురువారం నామినేషన్లు దాఖలయ్యాయి. వెంకట తరపున హుజూరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ పత్రాల్లో తనతో పాటు తల్లి ఆస్తుల వివరాలు కూడా వెంకట్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సందర్భంగా వెంకట్ గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వెంకట్ స్వయంగా నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఉండగా వెంకట్ గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రిశ్రుడి ఆశీస్సులతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయ డంకా మోగిస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమాను వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సోదరుడు ఈటల భద్రయ్య దాఖలు చేశారు. ఈటల జమున నామినేషన్ను కంకణాల సుదర్శన్ రెడ్డి దాఖలు చేశారు. శుక్రవారం ఈటల స్వయంగా మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికకు గురువారం ఒక్కరోజే అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 24కు చేరింది. V9 భక్తి అండ్ హెల్త్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V9 మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V9 మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ V9 మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V9 మీడియా. సబ్స్క్రైబ్ టు V9 మీడియా.